టిడిపి అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ 2014 తర్వాత ఆ పార్టీకి సంబంధించి నాకు తెలిసి 17-18 మంది ఎంపీలు ఐ మీన్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మల్లారెడ్డి ఒక ఎంపీ మల్కాజీ నుంచి గెలిచినాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఎంపీ కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఇంకవన్నీ త్వర త్వరగా జరిగిపోయినాయి. కారణం ఏంటి అన్నప్పుడు ఓటుకు నోటు కేసు. దానికి ముందు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు ఇదిగో ఇప్పుడు బయటపడుతుంది ఫోన్ ట్యాపింగ్. రాధాకిషన్ ఏది మాజీ డీసీపీ బయట పెట్టినటువంటి వివరాలు కనుక చూస్తూ ఉంటే కేసీఆర్తో నాకున్న సాన్నిహిత్యం మేరకు ఇంతవరకు నేను చెప్పగలనంటే నేను చెప్పిన కొన్ని విషయాలు కానీ పరిశీలిస్తూ ఉంటే అతను ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరో చేశారు అండ్ ప్రతిపక్షాలు ఏ రకంగా టార్గెట్ చేశారు, వాళ్ళ దగ్గర డేటా ఏంటి, ఆ కన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ చూస్తే ఐఎమ్ షూర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు, 9 చంద్రబాబు యొక్క ప్రమాణ స్వీకారంతో ముఖ్యమంత్రిగా అంటున్నారు. ఈలోపే కేసీఆర్ జైలుకి వెళ్ళొచ్చని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రాధాకృష్ణన్ చెప్పిన దాని ప్రకారం దుబ్బాక ఉప ఎన్నిక కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక కానీ, మునుగోడు ఉప ఎన్నిక కానీ, ఈ మూడు సందర్భాల్లో కూడా ప్రతిపక్షంలో పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు అన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటాలు, డబ్బుని ఈ టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే పంపటాలు అండ్ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయటం కానీ, ధర్మపురి అరవింద్ ఎంపీ ఫోన్ ట్యాప్ చేయటం, బండి సంజయ్ ఎంపీ ట్యాప్ ఫోన్ చేయటం, మునుగోడు ఎమ్మెల్యేగా కనిపిస్తున్న రాజగోపాల్ రెడ్డి అతను ఫోన్ ట్యాప్ చేయటం, ఇవిలయే కాకుండా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కొంచెం రెబల్ క్యాండిడేట్గా అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళల్లో ఈయన చెప్పిన ప్రకారం షమీపూర్ రాజు, ఎందుకంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మీద ఆయనకి ఏదో చిన్న గొడవలే ఉన్నాయని, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ దంపతులకు అవతల వాళ్ళకి విభేదాలు ఉన్నాయని వీళ్ళ మీద కూడా ఒక నిఘా పెట్టడం. ఇవే కాకుండా మీడియా వాళ్ళు న్యూస్ ఛానల్స్ అన్నప్పుడు కొంతమంది ఇండైరెక్ట్గా అంటున్నారు, కొంతమంది డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పేసి. సో అఫీషియల్గా అయితే అదే ఆ పేరు అయితే బయటికి రాదు. ఆయన మీద ఆయన ఫోన్ మీద నిఘా పెట్టున్నారని, ఇలా కాకుండా నేను తీనివర మల్లన్న, రఘునందన్ రావు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే దేవుడా అసలు ఏంటి అసలు వీళ్ళు ఇంత దారుణంగా వైలేషన్ పాల్పడ్డారన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇంత ఇదిగా రాధాకృష్ణ చెప్తూ ఉంటే కొద్ది రోజుల క్రితం ఇదే కేసీఆర్ అంటాడు, వాడేడో రాధాకృష్ణ అంట, వాడేడో డిఎస్పీ అంట, అంతకుముందు కేటీఆర్ అంటాడు, ఏడో లంగగల ఫోన్ ట్యాప్ చేస్తే ఏంటి అన్నట్టు వాళ్ళు అంటే కేటీఆర్ అండ్ కేసీఆర్లో క్లియర్గా భయం కనిపిస్తుంది. కానీ పైకి మాత్రం మేకపోతే గాంభీర్యం. మేము నివేదికలు కోరుతాం, అది ఎలా ఏంటనేది పోలీసుల పని. ఫోన్ ట్యాప్ చేసినా, రూల్స్ వైలేట్ చేసినా అదంతా కూడా పోలీసులు చేసిన తప్పు, మేము కాదు అని కేసీఆర్ తనను తాను కవర్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు రాధాకృష్ణ బయటపెట్టిన స్టేట్మెంట్ చూస్తే, పోలీసులకి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక పరిశీలిస్తే క్లియర్గా అందులో కేసీఆరే వాంటెడ్గా వీళ్ళ చేత తప్పు చేయించినట్టుగా తెలుస్తాం. ఎవరెవరు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయించింది అండ్ డబ్బుని ఏ రకంగా వీళ్ళ అధికారాన్ని వాడుకొని దాన్ని అటు ట్రాన్స్ఫర్ చేసింది ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఇక మెయిన్గా ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కవితను కాపాడుకోవడానికి బిఎల్ సంతోష్ బీజేపీ నాయకుడు అతని దగ్గరికి కొంతమంది టీఆర్ఎస్ వెళ్ళున్నారు, పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత గువ్వల బాలరాజా, సమ్ నలుగురు ఎమ్మెల్యేలు, వీళ్ళేంటి బీజేపీలో జాయిన్ అవ్వాలన్నట్టుగా ఇలా చూస్తే అదంతా కూడా పక్క స్కెచ్లో కనిపిస్తుంది. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి దానిని నెమ్మదిగా కవిత కేసుకి రెండు కూడా లింక్ అన్నట్టుకు పెట్టేసి కవితను ఆ కేసు నుంచి బయటపడేస్తే ఇక్కడ బిఎల్ సంతోష్ నీ కేసు నుంచి బయటపడేస్తాం అన్నట్టుగా ఈ డ్రామా ప్లే చేద్దాం అనుకున్నారని చెప్పేసి ఇప్పుడు రాధాకృష్ణ చెప్తా ఉన్నాడు. బట్ బిఎల్ సంతోష్ని కేరళ వెళ్ళి అరెస్ట్ చేసే విషయంలో కానీ, వేరే ప్లాన్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కానీ కొంతమంది అధికారుల యొక్క అలసత్వం వల్ల జరగలేదు, దాంతో కేసీఆర్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు అని కూడా చెప్తా ఉన్నాడు. సో సింపుల్గా నేను చెప్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి మొన్న ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఒకటే చెప్పాడు, నేనైతే పరిపాలన విషయంలోనే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, అలాగే అడుగులు వేస్తూ ఉన్నాను, ఈ రాజకీయ కక్షలు అండ్ ఏమంటారు ప్రతీకారం తీర్చుకోవటాలు ఇటువంటివన్నీ నాకొద్దు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ అనేది మా గవర్నమెంట్లో ఉండు, ఎవరైనా సరే ఫ్రీగానే ఉండొచ్చు, ఇక యాజ్ పర్ లా ఏదైతే జరగాలో అదే జరిగిద్ది, వాంటెడ్గా టార్గెట్ చేయటాలు, వాంటెడ్గా పార్టీని అంతం చేయాలనుకోవటాలు ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పేసి అన్నాడు. బట్ కేసీఆర్ విషయంలో మాత్రం అవునన్నా కాదన్నా తాను ప్రతీకారం అయితే తీర్చుకుంటే నాకైతే అనిపిస్తూ ఉంది. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎనీటైం, లేదా రిజల్ట్ రావడానికి ముందు ఎనీటైం కేసీఆర్ అరెస్ట్ అవ్వక తప్పదని అనిపిస్తుంది యాజ్ పర్ రాధాకృష్ణ స్టేట్మెంట్. సో ఓటుకు నోటు విషయంలో కూడా చాలామంది ఏమైంది ఏమైంది అనుకుంటున్నారు కేసు, అక్కడ కూడా ఈ కేసీఆర్ చేసింది ఫోన్ ట్యాపింగ్ అన్నమాట. దానికి సంబంధించి కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక బయట పెడితే
అక్కడ జరిగింది పక్కగా పోయిద్ది, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం హైలైట్ అయ్యింది, ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రకంగా చేపించాడా ప్రతిపక్షం వాళ్ళు అని చెప్పేసి అది హైలైట్ అయిన మూమెంట్లో. దెన్ ముందు ఇక్కడ ఓ రకంగా అరెస్ట్ అవ్వటం కానీ కేసు అన్నదానికి సంబంధించి అనుభవించాల్సి వచ్చినప్పుడు శిక్ష అనేది ఈ కేసుల వల్ల అవుతారు, బీఆర్ఎస్ వల్ల అవుతారు, అండ్ అలానే పోలీస్ అధికారులు అవుతారు. సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్తాను చూడండి, ఎట్ ఎనీ కాస్ట్ ఈ జూన్ లోపు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పట్టణం కీలకమైనటువంటి వాళ్ళు చెంచెలు కూడా జైలుకి వెళ్ళక తప్పదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే లోకల్ జైలు అదే కాబట్టి, లేదా చర్లపల్లి జైలు. ఇదే విషయం రేవంత్ రెడ్డి సైతే చెప్పుకున్నాడు, ఏ క్షణమైనా కేసీఆర్ ఫ్యామిలీ చెంచెలు కూడా జైలుకి వెళ్ళక తప్పదని. ఆల్రెడీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు, ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి హరీష్ రావు కనుసరణలు కొన్ని జరిగాయని చెప్పేసి అదొకటి బయటకు వస్తుంది, కేటీఆర్ కనుసరణలు కొన్ని బయటకు వస్తాయి, అసలు మొత్తం కూడా కేసీఆర్ అయినాయి బాబు అని చెప్పేసి అదొకటి. సో కన్క్లూడ్ చేస్తున్నా, సింపుల్గా చెప్తున్నా, ఇప్పటి వరకు ఉన్న సమాచారం చూసినా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మనకు వస్తున్న సమాచారం చూసినా క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే మొత్తం కేసీఆర్ కనుసరణలోనే జరిగింది, అండ్ మొత్తం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, పౌరుల హక్కులను కూడా కాలరాశారు. ఇలా చెప్పుకుంటే ఘోరాతి ఘోరమైన తప్పులు ఎన్నో చేస్తున్నారు ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి ఏదైతే ఒక టీమ్ లాగా పెట్టుకొని ఆ ప్రణీత్ రావు, ఆ మీడియా ఇన్ఛార్జ్ రావణ్ రావు, ఈ రాధాకృష్ణ రావు, ఆ ప్రభాకరు, భుజంగ్ రావు, ఇంకా ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఇంకా ఫైనల్లీ అయ్యా మేము తప్పు చేశాము జరిగింది ఇది అని పోలీసులు చెప్తే ఓకే, కాదు కూడదని అంటే వీళ్ళు ఇబ్బంది పడక తప్పదు, అండ్ వీళ్ళ చేత ఎవరైతే ఎరెక్ట్ చేయించారు వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు. మొత్తంగా కేసీఆర్ అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని నాకైతే అనిపిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో.